ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्णा अंदरिकी हरे माता, हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। कृष्ण माता जी, दंडवत प्रणाम। सो మనము 7వ స్కందంలో 7వ అధ్యాయంలో 32 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 33వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. అయితే 32వ శ్లోకం అంతే కదా మాతాజీ, 32గా కంప్లీట్ చేసుకుంది. ఓకే, సో ఇప్పుడు మనము 33వ శ్లోకం నుంచి చూద్దాము. అయితే 32వ శ్లోకం వరకు కూడా భక్తియుత సేవలు చేయడం వలన కలిగేటువంటి లాభము, భక్తియుత సేవలు ఎలా చేయాలి అనేటువంటిది మనకి తెలియచేశారు. సో మనం చేసేటువంటి కార్యక్రమాలు మనలో ఏ విధంగా భక్తిని పెంపొందింపజేస్తాయి అనేటువంటిది చూసాము. అలా భక్తిని పెంపొందింపజేయడం కోసం చివరిగా మనకి చెప్పినటువంటి మాట ఏమిటి అని అంటే, గురువును ఆశ్రయించి, గురువుని సేవించి, సర్వస్వం గురువుకి అర్పించి, ఆయన ద్వారా మనము పొందినటువంటి జ్ఞానము, ఆయనకి సేవలు చేయటం వల్ల కలిగేటువంటి లాభము ఏమిటి అని అంటే, మనకి భగవంతుడి మీద ప్రేమ అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాము. ఇప్పుడు 33వ శ్లోకం. ఇప్పుడు భక్తిలో పురోగమించినటువంటి స్థాయి ఏమిటి అనేటువంటిది ఈ శ్లోకం నుంచి మనకు అర్థమవుతుంది. భక్తిలో ఇంకా బాగా పురోగమిస్తే ఏం జరుగుతుంది అనేటువంటి. సూర్యకుమారి మాతాజీ, ఏవం నిర్జిత షడ్వర్గై క్రియతే భక్తిరీశ్వరే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఏవం నిర్జిత షడ్వర్గై క్రియతే భక్తిరీశ్వరి. వాసుదేవే భగవతి యయా సంలభ్యతే రతిహి. వాసుదేవే భగవతి మయా సంలభ్యతే రతిహి. హరే కృష్ణ ప్రభుజీ, పైన పేర్కొనబడిన కర్మలచే మనుషుడు కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాచ్చర్యమనడి శత్రువులను నిర్జించినప్పుడు భక్తి యోగమును నిర్వహింపగలడు. ఈ ప్రకారము అతడు భగవంతుని ప్రేమ భక్తి స్థితిని నిశ్చయముగా పడేయగలడు. ఓకే, పైన పేర్కొనబడిన అంటే పైన పైన ఏం పేర్కొన్నారని చదువు చెప్పుకున్నాం మనము. పైన పేర్కొనబడినటువంటి విషయాలు ఏమిటి అని అంటే, మనము గురువును స్వీకరించి గురువుని సేవించటం. ఓకే, గురువుని సేవించటం. సో ఎప్పుడైతే మనం గురువుని సేవించేటువంటి లాంటి ఒక వాతావరణం మాకుందా ఇప్పుడు? లేదు. మన యొక్క విద్య అదంతా కూడా లౌకికమైనటువంటి విద్య. ఒకప్పుడు విద్య అంటే గురుకులాలు ఉండేవి, గురుకులాల్లో ఇలాంటి అవకాశం ఉండేది. గురువు దగ్గరికి ప్రత్యక్షంగా వెళ్ళేవాళ్ళము, గురువు ద్వారా విద్యను పొందేవాళ్ళము. అక్కడ లౌకిక విద్య కంటే ఆధ్యాత్మిక విద్యను ఎక్కువగా నేర్పుతారు. లౌకిక విద్య ఎంత అవసరమో అంత నేర్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఈ శరీరంలో ఆరోగ్యంగా ఉండడం కోసం అవసరమైనటువంటి లౌకికమైనటువంటి కర్మలు చేయడానికి అవసరమైనటువంటి విధంగా మనం ఎంతవరకు నేర్చుకోవాలో అంతవరకు నేర్చుకుంటే చాలు, మిగిలిందంతా కూడా ఆధ్యాత్మికతే. కానీ ఇప్పుడు అలా లేదు. ప్రస్తుతం మొత్తం లౌకిక విద్యే, ఆధ్యాత్మిక విద్య అనేటువంటిదే లేదు. పైగా మన సమాజం ఎలా తయారైంది అని అంటే, ఆధ్యాత్మిక విద్య అనేటువంటి పేరు విషయం పేరే ముందుకు వస్తేనే ఒప్పుకునేటువంటి పరిస్థితులు లేరు. పిల్లల్ని కూడా మంచి మంచి స్కూళ్ళల్లో, యూనివర్సిటీల్లో, అఫిలియేటెడ్ కాలేజెస్లో చదివించి పట్టాలు తీసుకొచ్చి ఉద్యోగాలు చేయించి మళ్ళీ లౌకికంగానే ఉంచుతున్నాం మనం. వాళ్ళల్లో కొంతవరకైనా సరే మనము భక్తిని తీసుకురావడానికి ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ఇలాంటి ఒక ఏదైతే ఇప్పుడు ప్రహ్లాదుడు బోధించారో, ఇలాంటి ఒక పరిస్థితి అనేటువంటిది మనకి లేదు. కాబట్టి మనం ఇదంతా కూడా అవలంబించుకోవాలి. మనం కనీసంగా ఒక ఆధ్యాత్మిక గురువుని ఎంచుకొని ఆధ్యాత్మిక గురువు ద్వారా మన యొక్క భక్తి సాధన చేస్తే తప్ప మనకి భగవంతుడి మీద ప్రేమ రాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఈ పైన చెప్పిన విధంగా మనం చేయడం వల్ల ఏమవుతుంది, మనకి భక్తిలో అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్తాము. అడ్వాన్స్డ్ స్టేజ్ అంటే
అనర్థ నివృత్తి. ఓకే, ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం అనర్థ నివృత్తి కంటే ముందు స్టేజ్ ఏంటంటే, భక్తిలో అనర్థ నివృత్తి కంటే ముందు స్టేజ్ ఏంటి? శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, భజన క్రియ. సో మనం భజన క్రియ గురించి చెప్పుకున్నప్పుడు కూడా భజన క్రియ అంటే ఏమిటి అని అంటే, గురుదేవుడి ప్రాతినిధ్యంలో ఆయన యొక్క దిశానిర్దేశం ప్రకారంగా మనం భక్తి సాధన చేయడం, ఇది భజన క్రియ అంటే. భజన క్రియ అంటే భజన చేయడం కాదు, భజన క్రియ అంటే కీర్తన చేయడం కాదు, భజన క్రియ అంటే గురుదేవుడి యొక్క ఆధ్వర్యంలో మనం భక్తి సాధన చేయడం, ఇది భజన క్రియ అంటే. ఎప్పుడైతే మనం గురువు యొక్క ఆధ్వర్యంలో భక్తి సాధన చేస్తామో ఆ తరువాత స్టేజ్ అనర్థ నివృత్తి. అనర్థ నివృత్తి స్టేజ్కి వెళ్తే తప్ప మనకి భగవంతుడి మీద నిష్ట అనేటువంటిది రాదు. అయితే ఇంతకు ముందు శ్లోకం వరకు కూడా చెప్పింది, చేస్తే అంటే గురువుకి సేవ చేస్తే, గురువు యొక్క ఆధ్వర్యంలో భక్తి చేస్తే మనకి అనర్థాలు నివృత్తి అవుతాయి అనేటువంటి విషయం ఈ శ్లోకంలో చెప్తుంది. ఏమిటి అనర్థాలు? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనేటువంటి శత్రువులను నిర్జించినప్పుడు భక్తి యోగమును నిర్వహింపగలడు. ప్రతి వ్యక్తి కూడా అనర్థ నివృత్తి స్టేజ్ వరకు రావడానికి చాలా కష్టపడతాడు, చాలా శ్రమ పడాలి కూడా. అనర్థ నివృత్తి స్టేజ్ వరకు రావడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. భక్తిలో పురోగమించాలి అని అంటే ముందు అనర్థ నివృత్తి స్టేజ్కి వస్తే ఆ తర్వాత భక్తిలో పురోగతి చాలా ఫాస్ట్ ఉంటుంది, అప్పటి వరకు చాలా స్లోగా ఉంటుంది. అనర్థాలన్నీ పోయేంత వరకు మన భక్తి సాధన ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది. అప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి అనర్థాలన్నీ పోతాయి. అందుకనే ఇప్పుడు మనం దీన్ని ఎలా చెప్తాము అంటే, ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం భక్తి సాధనలో మొదటి నాలుగు దశలు చాలా కీలకమైనటువంటి దశలు. ఈ దశల్లో మనకి ఏమనిపిస్తుంది అంటే ఇంకా చాలే నా వల్ల కాదనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనం ఒక కొండని సైకిల్ మీద ఎక్కుతున్నాం అనుకోండి, కొండ ఎక్కేంత సమయం కూడా సైకిల్ని గట్టిగా తొక్కాలి. ఒకవేళ కొంచెం దూరం తొక్కిన తర్వాత సైకిల్ని తొక్కడం ఆపేసామనుకోండి, ఏమవుతుంది? కింద పడిపోతాం, కింద పడిపోతాం. అందుకనే మనం కింద నుంచి పైకి వెళ్ళేంత వరకు కూడా తొక్కుతూనే ఉండాల, మన శక్తి అంతా ధారపోయాలి, మన శరీరంలో నుంచి చెమటలు గారాల. ఎప్పుడైతే అది జరిగిందో అప్పుడు మనం పైకి వెళ్ళిపోతాం. ఒక్కసారి మొత్తం పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇక కిందకి దిగడం ఎంత ఈజీ అండి? తొక్కాల్సిన అవసరం ఉంటుందా? తొక్కాల్సిన అవసరమే ఉండదు, చాలా తేలిగ్గా సైకిల్ సీట్ మీద కూర్చొని పెడల మీద కాళ్ళు పెట్టి హాయిగా గాలిని పీల్చుకుంటూ ఉంటే మనం గమ్యానికి చేరిపోతాం. ఓకే, అంటే అప్పుడు ఆ దిగేటప్పుడు చెమటలన్నీ ఆరుతాయి, అప్పుడు దాకా చెమటలు పడతాయి. ఓకే, దిగేటప్పుడు చెమటలన్నీ తగ్గిపోతాయి. అంటే అనర్థ నివృత్తి వరకు సైకిల్ పెడల్ తొక్కాల్సిన సమయం, అనర్థ నివృత్తి దాటామంటే ఇక మనం సైకిల్ పెడల్ తొక్కాల్సిన అవసరం లేదు, దానంతరకి అదే వెళ్ళిపోద్ది, దానంతరకి అదే భగవంతుడి యొక్క ప్రేమను మనకు తీసుకొచ్చిస్తుంది. ఇది అనర్థ నివృత్తి స్థాయి. అంటే ఇక్కడ అనర్థ నివృత్తి స్థాయి అనేటువంటిది అడ్వాన్స్డ్ స్థాయి, అది అందరూ రాలేరు, ఈ దారిలోనే మధ్యలో వదిలేస్తారు, పెడలు తొక్కటం ఆపేస్తారు. ఓకే, ఇలా మనం చాలా శ్రమ పడితే తప్ప ఇక్కడికి రాలేము అనేటువంటి విషయం అర్థం చేస్తాం. సో ఆ తరువాత భగవంతుడి మీద భక్తి, భగవంతుడి మీద ప్రేమ అనేటువంటిది నిశ్చయం. ఓకే, చదవండి మాతాజీ. హరే కృష్ణ. భాష్యము 30వ శ్లోకము 31వ శ్లోకములలో పేర్కొనబడినట్లు దేవదేవుని ప్రతినిధి గురుదేవుని ఆశ్రయించి అతనిని సేవించుట మనిషిని మొట్టమొదటి కర్తవ్యము. చిన్నప్పటి నుండియే గురుకులమునున్నప్పుడు గురువును సేవించినట్లుగా మనిషికి శిక్షణ ఇవ్వవలెనని భక్త ప్రహ్లాదుడు ప్రతిపాదించను. కౌమార ఆచరేత్సాజ్ఞో బ్రహ్మచారి గురుకులే వసన్ ధాంతో గురోర్విధం. భాగవతము 7.12.1. ఆధ్యాత్మిక జీవితం యొక్క ఆరంభం ఇదియే. గురు పాదాశ్రయ సాధు వత్మానువత్మన్ వర్తనం సద్ధర్మ పృచ్ఛ గురు శాస్త్రోపదేశములను అనుసరించుట ద్వారా శిష్యుడు భక్తి యోగ స్థితిని పడసి సంపత్తుల యేడ అనాసక్తుడగును. అంతటా అతడు తనకున్నదంతయు గురుదేవునికి అర్పించును. ఇక గురువు అట్టి శిష్యుని శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం అనేటి భక్తి యోగమును నియోగించును. శిష్యుడు దానిని ఖచ్చితంగా పాటించినప్పుడు ఇంద్రియ నిగ్రహమును నేర్చుకును.
పిదప అతడు తన విశుద్ధ మగు భక్తి విశుద్ధ మగు బుద్ధిని ఉపయోగించి క్రమంగా భగవంతుని ప్రేమించిన వాడగును. దీనిని శ్రీల రూప గోస్వామి ద్రోపరిచి ఉండెను. అధో శ్రద్ధ తతః సాధు సంగః. ఈ విధముగా మనుజుని జీవితం పరిపూర్ణమై అతని అందరి కృపానురక్తి నిశ్చయముగా కృష్ణానురక్తి నిశ్చయముగా ప్రకటమగును. అట్టి స్థితిలో అతడు భావానుభావ విహలుడగును. ఈ విషయమును రాబో శ్లోకమున వివరించబడింది. కృతజ్ఞత ప్రభుజి. హరే కృష్ణ. ఓకే, సో మనకి ఇవన్నీ కూడా భక్తిలో వివిధ దశలన్నీ కూడా మనకి భక్తి రసామృత సింధువులో మనకి చెప్పబడ్డాయి. సో ఎప్పుడైతే గురువును ఆశ్రయించిన తరువాత మాత్రమే మనము భక్తిలో పురోగమించడము అనేటువంటిది సాధ్యమవుతుందని మనకి అందులో కూడా తెలియజేయబడి ఉంటుంది. ఇగో ఇక్కడ చూడండి, గురువును ఆశ్రయించడము అని అంటే మనకి ఇంతకుముందు వైదికంగా వైదిక విధానాల ప్రకారంగా విద్యను అభ్యసించడము అనేటువంటిది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అది లేదు. అప్పుడు గురుకులాలు ఉండేవి, ఇప్పుడు గురుకులాలు లేవు. ఒకవేళ ఎక్కడన్నా ఒక గురుకులం ఉన్నా కానీ గురుకులంలో మనం పిల్లల్ని జాయిన్ చేపిస్తామా? చేయించాం. సో ఎందుకంటే మా పిల్లాడు వెనకబడిపోతాడు. గురుకులంలో జాయిన్ చేపిస్తే భౌతికమైనటువంటి విద్య ఉండదు. మా పిల్లాడు కలెక్టర్ అవడు, మా పిల్లాడు డాక్టర్ అవడు, మా పిల్లాడు ఇంజనీర్ అవడు. సో ఇలాంటివి కొన్ని ఆలోచనలు ఉంటాయి. యాక్చువల్గా మనకి ఇంజనీర్ అవడంతో పాటు, కలెక్టర్ అవడంతో పాటు, డాక్టర్ అవడంతో పాటు మనం ఒక భక్తులం కూడా కావాలి. భక్తులం కాకుండా ఇవన్నీ అయినా వేస్ట్. ఎందుకంటే ఇవన్నీ మన మానవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నెరవేర్చవు. మానవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నెరవేర్చే ఓన్లీ భక్తి. సో భక్తితో పాటుగా మన యొక్క లౌకిక జీవనం అనేటువంటిది ఉండాలి. అందుకనే మనకి భగవంతుడు భగవద్గీతను బోధించినప్పుడు నిష్కామ కర్మయోగాన్ని బోధించారు. కృష్ణ భక్తిలో కర్మల్ని ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. 5వ అధ్యాయం మొత్తం కూడా అదే వస్తుంది. కృష్ణ భక్తితో కర్మలు ఎలా చేయాలి, అంటే కృష్ణ చైతన్యంలో కర్మలు ఎలా చేయాలి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ విధమైనటువంటి ఒక జ్ఞానాన్ని మనము నేర్చుకోగలిగితే అప్పుడు మనం లౌకికంగానూ ప్రాపర్గా సెటిల్ అయి ఉంటాము, అలానే భక్తిలోనూ గొప్పగా ఉంటాము. అయితే మనకి ఇక్కడ చెప్తున్నది ఏమిటి అంటే, గురువుకి ఒకవేళ సేవ చేయటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, గురువు మనల్ని శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం అనేటువంటి భక్తియుత సేవా విధానాలు ఏదైతే ఉన్నాయో ఇలాంటి వాటిల్లో మనల్ని నియుక్తం చేసి మనల్ని భక్తిలో పురోగమించేలా చేస్తారు అని చెప్తున్నారు. ఓకే, ఆ విధంగా కృష్ణుడి మీద మనకి అనురక్తి వస్తుంది. ఆ తర్వాత భావా స్టేజ్కి వెళ్తాము, ప్రేమా స్టేజ్కి వెళ్తాము అని చెప్తున్నారు. నెక్స్ట్ 34 గీత మత. నిశమ్య కర్మాణి గుణాన తుల్యాన్, నిశమ్య కర్మాణి గుణాన తుల్యాన్, వీర్యాణి లీలాత అనుభిహృతాని, వీర్యాణి లీలాత అనుభిహృతాని, యథాతి హర్షో యదాతి హర్షో పులకాశ్రుగంధవం గద్గదం, యదాతి హర్షో పులకాశ్రు గద్గదం, ప్రోత్కన్న ఉద్ఘాయతి రౌతి నృత్యతి, ప్రోత్కన్న ఉద్ఘాయతి రౌతి నృత్యతి. హరే కృష్ణ ప్రభు. ప్రభుజి, భక్తి యోగమున నెలకొనిన వాడు నిశ్చయముగా ఇంద్రియ నిగ్రహపరుడే, అందువలన అతడు ముక్త పురుషుడు. దివ్యమగు భగవద్గుణములను లీలామయములైన అవతార కర్మలను వినినప్పుడు అట్టి విశుద్ధ భక్తునికి రోమాంచకము కంపాశ్రువులు గద్గద కంఠము కలుగుచుండును. కొన్నిమార్లు బాహాటముగా నృత్యము చేయుచు, కొన్నిమార్లు బిగ్గరగా పాడుచు, మరి కొన్నిమార్లు రోధించుచు అతడు తన దివ్యానందమును ప్రకటించుచుండును. భాష్యం: భగవంతుని కార్యములు అసాధారణములు. ఉదాహరణకు రామావతారమున ఆ దేవదేవుడు సేతుబంధనము వంటి అపూర్వ కార్యముల నొనరించి ఉండెను. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానునిగా అరుదించినప్పుడు సప్తవర్ష ప్రాయము నాడే గోవర్ధన పర్వతమును ఎత్తెను. ఇవన్నీయును అసాధారణమగు కర్మలే. దివ్య పదమున లేనట్టి మూర్ఖులే వానిని పౌరాణికములని కొట్టివేయుదురు. కాని ముక్త పురుషుడైన విశుద్ధ భక్తుడు ఆ అసామాన్య కార్యములను వినినంతటా వెంటనే భావ విహ్వలుడై నృత్యము, కీర్తనము, రోదనము, హర్షము వంటి లక్షణములను ప్రదర్శించును. భక్తునికి అభక్తునికి తేడా ఇదే. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే ఓకే, సో 32వ శ్లోకం వరకు కూడా మనకి భజన క్రియ చెప్పారు.
ముప్పై మూడవ శ్లోకంలో అనర్థని గురించి చెప్పారు. ముప్పై నాలుగవ శ్లోకంలో మనకి భావా చెప్తున్నారు, భావం. ఓకే, సో ముప్పై నాలుగు ముప్పై ఐదులో భావా స్టేజే చెప్తారు. ఎప్పుడైతే మనం అనర్థ నివృత్తి స్థాయికి వెళ్తామో అప్పుడు కూడా మనం భక్తిని కంటిన్యూ చేస్తాము, అంటే నిష్ట నిష్టగా మనము భక్తిని చేస్తాము, నిష్టా స్థాయిలో ఉంటాము. అప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్ అయినటువంటి భావా స్టేజ్కి వెళ్తాము. భావా స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, భావా స్టేజ్లో మనకి అష్టసాత్విక వికారాలు అనేటువంటివి వస్తాయి. భగవంతుని విగ్రహం చూస్తే మనకి రోమాంచం అవుతుంది, భగవంతుని యొక్క నామం వింటే రోమాంచితమవుతుంది, లేకపోతే గద్గద కంఠంతో మాట్లాడతాం, లేకపోతే కన్నీరు వస్తుంది, ఏడుస్తారు. సో ఈ విధంగా భగవంతుడికి సంబంధించినటువంటి ఏది విన్నా ఏది చూసినా మనకి అలాంటి ఒక భావం అనేటువంటిది వస్తుంది. అలాంటి స్టేజ్లో మనకి చైతన్య మహాప్రభు అనేక సార్లు మనకి కనిపించడం అనేటువంటిది జరిగింది. చైతన్య మహాప్రభు కృష్ణుడు ఏ రంగులో ఉంటాడో ఆ రంగును చూసినాక ఆయనకి భావం వచ్చేస్తుంది. కృష్ణుని చూసినప్పుడే కాదు, కృష్ణుని మాట విన్నప్పుడే కాదు, ఆయన ఒకసారి తమాల వృక్షం చూసి ఇక ఆయన ప్రేమని తమాల వృక్షంతో ఎక్స్ప్రెస్ చేసేస్తారు. తమాల వృక్షాన్ని చూడగానే ఆయన విలిపి తమాల వృక్షాన్ని కౌగిలించుకొని ఆయన భావాన్ని వ్యక్తం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే కృష్ణుడే అనుకుంటారు తమాల వృక్షాన్ని చూసినప్పుడు అలాంటి, ఎందుకంటే తమాల వృక్షపు రంగు నీలమేఘ శ్యాముడైనటువంటి శ్రీకృష్ణుడి రంగు ఒకటే. సో ఆ రంగు చూసినప్పుడు అలా చైతన్య మహాప్రభు అలా భావోద్వేగులు అయ్యేవాళ్ళు. సో యాక్చువల్గా ఆయన చైతన్య మహాప్రభు ఒకసారి ఎవరో ఒక పండితుడు ఉన్నాడు, మాయావాద పండితుడు. ఆ మాయావాద పండితుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరినైనా సరే ఓడించగలడు. నాకు చాలా జ్ఞానం ఉంది, నాకు చాలా భక్తి ఉంది, నేను చాలా గొప్పవాణ్ణి ఆధ్యాత్మికంగా అని భావిస్తూ ఉంటాడు ఆయన. అలాంటి వ్యక్తిని, అలాంటి వ్యక్తి ముందు ఎవరు నిలబడ్డా ఓడిపోతున్నారని చెప్పేసి చైతన్య మహాప్రభుని పంపిస్తాడు. చైతన్య మహాప్రభుని పంపిస్తుంటే కరెక్ట్గా ఎక్కడైతే ఆ మాయావాద పండితుడు కూర్చొని ఉంటాడో ఆ పక్కనే తమాల వృక్షం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు అక్కడికి వెళ్ళిపోయారో, యాక్చువల్గా నేను ఎందుకు వెళ్తున్నారు, ఆ పండితుడితోటి పోటీ పడి ఆ పండితుడు చెప్పినటువంటి ప్రతిదానికి కూడా సమాధానం చెప్పి పండితుడి యొక్క తత్వాన్ని తప్పు అని నిరూపించడం కోసం వెళ్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళినటువంటి చైతన్య మహాప్రభు ఆ పండితుడితోటి ఏమీ మాట్లాడకుండగా, పండితుడు చెప్పింది వినకుండగా ఆయన తమాల వృక్షాన్ని ఓటేసుకొని ఆయన తన్మయత్వంలో కృష్ణుడితోటి ఉన్నట్లు ఆయన నృత్యం చేస్తూ ఆయన భావాన్ని వ్యక్తం చేయడం అనేటువంటిది జరిగింది. అప్పుడు ఆ పండితుడు ఏమన్నారు, నీకు ఎలా వచ్చింది ఇంత భావం భగవంతుడి మీద? నాకు రావట్లేదు ఈ భావం. అంటే ఆయనకు అప్పుడు అర్థమైంది, ఏ జ్ఞానం అయితే ఈ భావాన్ని తీసుకురాదో ఆ జ్ఞానం ఆధ్యాత్మికం కాదు. అంటే ఇప్పుడు ఈయన గొప్ప పండితుడు అని అనుకున్నాడు ఇంతకాలం, ఇంత గొప్ప పండితుడైనటువంటి వ్యక్తికి మరి భగవంతుడి గురించి చెప్తున్నా భగవంతుడి గురించి మాట్లాడుతున్నా కానీ ఆయనకి ఎందుకు తన్మయత్వం రావట్లేదు? అంటే ఆయన జ్ఞానం పరిపూర్ణం కాదు. ఒకవేళ భక్తి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు భగవంతుడి మీద భక్తిలో అగ్రసరులైనటువంటి వ్యక్తులు మాత్రమే భావస్థాయికి వెళ్తారు, జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి మీద భావస్థాయికి వెళ్ళరు అనేటువంటి విషయం చైతన్య మహాప్రభు ప్రాక్టికల్ గా చూపించారు. ఎప్పుడైతే అది జరిగిందో వెంటనే ఆ శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తి ఆ పండితుడు వెంటనే చైతన్య మహాప్రభు కాళ్ళ మీద పడిపోయి చైతన్య మహాప్రభుకి శరణాగతుడైపోయి, నేను నీ నీ అంత భావాన్ని నేను నీకు నీ నీ నీకున్నటువంటి భావాన్ని పొందడం కోసం నేను ఇంకా ఇంకా జ్ఞానం పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాను, కానీ నాకు ఆ భావం రాలేదు, మరి నీకు ఎంత జ్ఞానం ఉందో పక్కన పెట్టండి, నీకున్న భావమే భక్తి అనేటువంటి విషయాన్ని ఆయన ఒప్పుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఏ స్థాయిలో ఉన్నారు ఆయన అంటే చైతన్య మహాప్రభు అష్టసాత్విక వికారాలు, అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి వికారం మాత్రమే కనిపిస్తుంది. కొంతమందికి కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుంది, కొంతమందికి రోమాంచితం అవుతుంది, కొంతమందికి కన్నీళ్ళు వస్తాయి, కొంతమంది మూర్ఛల్ని పడిపోతారు. కానీ చైతన్య మహాప్రభు అన్ని వికారాలని ఒకేసారి చూపించగలిగారు. అష్టసాత్విక వికారాలు ఎనిమిదిని ఒకేసారి ఒకే వ్యక్తిలో ఒకేసారి రావడం అనేటువంటిది అది సాధ్యమయ్యేటువంటి అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి భక్తుడికి మాత్రమే సాధ్యమవుతుంది, అది ఓన్లీ చైతన్య మహాప్రభుకి సాధ్యమైంది. కాబట్టి చైతన్య మహాప్రభు అంత గొప్ప స్థాయిలో భక్తి అనేటువంటిది మనకి ఎవరికి కూడా రాలేదు. అది రావాలి అంటే చైతన్య మహాప్రభు చెప్పినట్లు మనం అందరం కూడా గురు పరంపరలో ఉండి గురువుకి సేవ చేస్తూ గురువు యొక్క దిశానిర్దేశం ప్రకారం ఆధ్యాత్మిక సాధన చేస్తే తప్ప మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోయి భావస్థాయికి మనము రాలేదు. అందులో కొన్ని భావాలను ఇక్కడ చెప్పడం జరిగింది. ఏంటి అవి?
రోమాంచము కంపాశ్రువులు గద్గద కంఠము కలుగుచుండను. కొన్నిమార్లు బాహాటముగా నృత్యము చేయుచు, కొన్నిమార్లు బిగ్గరగా పాడుచు, మరికొన్నిమార్లు రోదించుచు దివ్య ఆనందమును ప్రకటించుచుండును. ఇది భావస్థాయికి వెళ్ళినప్పుడు మన యొక్క ఆనందం ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ శ్రీమతి నారాయణేత్యాత్మమతిర్గతత్రపః. భక్తుడు గ్రహ గ్రస్తుని వలె అయినప్పుడు నవ్వుచు బిగ్గరగా భగవంతుని దివ్య గుణములు కీర్తించుచు ఒకప్పుడు జ్ఞానమగ్నుడే కూర్చుండును, మరొకప్పుడు ప్రతి ఒక్కని భగవత్ భక్తునిగా భావించుచు వందనములు వసుకుచుండును, మాటి మాటికి దీర్ఘశ్వాస తీయుచు సంఘ కట్టుబాట్లు విస్మరించి పిచ్చివాని వలె హరే కృష్ణ హే నాథ హే జగత్పతి అని బిగ్గరగా పలుకుచుండను. భాష్యం: సంఘ కట్టుబాట్లు పట్టించుకొనక ఎవడేని భావ ఇహలుడై భగవన్ నామమును కీర్తించినచో అతడు అతనిని ఆత్మమతి అని తెలుసుకొని వలను, అనగా అతని చిత్తము భగవంతుని వైపుకు మళ్ళినదని భావం. హరే కృష్ణ ప్రభుజీ. ఎప్పుడైతే ఈ స్థాయిలోకి వెళ్ళినటువంటి వ్యక్తి, భావస్థాయిలోకి వెళ్ళినటువంటి వ్యక్తి, నా చుట్టుపక్కల ఎవరున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు నా గురించి, నేను ఇలా ఉంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళు ఎలా రియాక్ట్ అయితే మరి నాకు వచ్చేటువంటి లాభం ఏంటి, నాకు వచ్చేటువంటి నష్టం ఏంటి, నన్ను సమాజం మొత్తం ఎలా చూస్తుంది, ఇలాంటి స్థితిలోకి, ఇలాంటి ఒక పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు. నువ్వు ఏమనుకున్నా, నువ్వేం చూస్తున్నా, నువ్వేం చేస్తున్నా, నీ నా గురించి నువ్వు ఏం మాట్లాడినా సరే, నా గురించి ఎవరికి ఏం చెప్పినా సరే, అది పట్టించుకోనటువంటి స్థితిలో ఉంటారు. అంటే వాళ్ళల్లో వాళ్ళే రమిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఆత్మమతి అంటే మనలో మనమే ఆనందాన్ని పొందడం, మనలో మనమే మనలోకి మనమే కోల్పోవడం. అంటే బయట విషయాల పట్ల కాకుండా మనలోనే మనము సంతృప్తిగా ఉండడము అనేటువంటిది. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే భగవంతుడి యెడ భగవంతుని వైపు మన చిత్తం మళ్ళినప్పుడు అది సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ మంగతాయారు మాత తదా పుమాన్ ముక్త సమస్త బంధనాస్. భక్తి ప్రయోగేణ సమేత దోక్షజం. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. భగవత్ ప్రభుపాదు వారి భావము: భగవల్లీలను నిరంతరము చింతించట చేతను తనువు మనస్సులను ఆధ్యాత్మిక గుణభరితమునకు వలనను భక్తుడు పితప సమస్త భౌతిక కల్మషము నుండి ముక్తుడగును. ప్రగాఢమగు భక్తి వల్ల అతని అజ్ఞానము భౌతిక చిత్తము నానా రకముల విషయవాంఛలు సమూలముగా భస్మీపట్లమగును. ఇట్టి స్థితి అందే అతడు భగవత్ చరణారవిందం ఆశ్రయమును పడయగలడు. హరే కృష్ణ. ఎప్పుడైతే మనము భావస్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులుగా మారిపోయి అప్పుడు భగవంతుడి యొక్క లీలల్ని నిరంతరము చింతిస్తూ ఉంటామో, అప్పుడు మనం అంతా కూడా ఆధ్యాత్మికంగా మారిపోతాము. మనకి భౌతికత్వము అనేటువంటిది ఉండదు, ఇక పూర్తిగా భౌతికత్వం నుంచి బయటపడిపోయినట్లన్నమాట. సో భౌతికమైనటువంటి విషయాల పట్ల కానీ, భౌతికమైనటువంటి కోరికలు కానీ ఇలాంటివి ఏమీ కూడా ఇంక మనకి మిగిలి ఉండవు. అప్పుడు ఓన్లీ కృష్ణుడు, ఓన్లీ కృష్ణ లీలలు, ఓన్లీ కృష్ణ భక్తి, ఇంక ఇది తప్ప వేరే ఏమీ మిగలదు ఇక మనకి. సో అలాంటి స్థాయికి వెళ్ళినప్పుడు మనము భగవంతుణ్ణి పూర్తిగా ఆశ్రయించుంటాం, పూర్తిగా సరెండర్ అయి ఉంటాం. ఇప్పుడు చూడండి,
శ్రీల ప్రభుపాదుల వారు ఏ విధంగా ఆయన యొక్క జీవితం చూస్తే ఎలాంటి పరిస్థితులైనా కృష్ణుడి మీదనే ఆధారపడ్డారు. ముసలితనంలో కూడా కృష్ణుడి మీదనే ఆధారపడ్డారు. అందుకని కృష్ణుడి మీద ఆధారపడ్డారు కాబట్టే ఆయన 10 సంవత్సరాల్లో 108 మందిరాలు కట్టారు. అంటే కృష్ణుడి మీద ఆధారపడకుండా మనం ఏం చేసినా కానీ జీవితం మొత్తంలో మనం ఒక ఇల్లు కట్టడం, ఒక పెళ్లి చేయడం ఇది మాత్రమే చేయగలుగుతాము. ఇది చేస్తేనే చాలా గొప్ప. ఒక ఇల్లు కట్టి చూడు, ఒక పెళ్లి చేసి చూడు అంటారు. అంటే మనము భౌతికంగా ఉన్నంత కాలం మనకి ప్రతిదీ కష్టమే. ఎప్పుడైతే మనం పూర్తిగా కృష్ణుడి మీద శరణాగతులమై ఉంటామో అప్పుడు మనకి ఏదైనా సరే సాధ్యం అవుతుంది. ప్రభుపాదుల వారు ఆ స్థితిలో ఉన్నారు. అంటే ఉత్తమ శ్రేణి భక్తుడు ప్రభుపాదుల వారు. కానీ ఉత్తమ శ్రేణి భక్తుడైనటువంటి ప్రభుపాదుల వారు ఒక మెట్టు దిగి మధ్యమ శ్రేణికి వచ్చి మనల్ని అందరినీ భక్తులుగా మార్చి మనల్ని ఉత్తమ శ్రేణి స్థాయికి తీసుకువెళ్ళడం కోసం ప్రయత్నం చేశారు. మధ్యమ శ్రేణిలోకి వచ్చినా కానీ ఆయన భగవంతుడి మీద శరణాగతి అనేటువంటిది వదిలిపెట్టలేదు. అందుకనే ఆయన ఏ పరిస్థితిలో ఉన్నా, హార్ట్ అటాక్ వచ్చినా సరే, ఏమన్నారు ఆయన, నేను నీ చేతిలో తోలు బొమ్మని, నువ్వు ఎలా ఆడిస్తే నేను అలా ఆడతాను, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను, ఎలా డ్యాన్స్ చేపిస్తే అలా డ్యాన్స్ చేస్తాను, నేను నన్ను నువ్వు తీసుకెళ్ళి అమెరికాకి నాతోటి భాగవత ధర్మాన్ని అందరికీ బోధించేలా చేస్తే నేను అది చేస్తాను. అంటే ప్రభుపాదం నేను చేస్తున్నాను అని ఎప్పుడు అనుకోలేదు, నేను వెళ్తున్నాను అని అనుకోలేదు, నేను కడుతున్నాను టెంపుల్స్ అని అనుకోలేదు ఆయన. అందుకనే ఆయన 10 సంవత్సరాల్లో ఒక్కొక్క మందిరము కొన్ని 100 కోట్ల విలువ చేసేటువంటి మందిరాలని 108 మందిరాలను కట్టారు. మనం జీవితం మొత్తం కష్టపడ్డా ఒక ఇల్లు కట్టుకోలేము, అలాంటిది మన పరిస్థితి. ఓకే, కాబట్టి ఆ శరణాగతికి వెళ్ళడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. చూడండి మాతని కృష్ణ భాష్యము, భక్తుడు పూర్తిగా పవిత్రుడైనప్పుడు అన్యాభిలాషిత శూన్యముగా నగును, అనగా అతడు విషయవాంఛలన్నీయును భస్మీపటలమై శూన్యమగును. అంతటా అతడు భగవంతునికి దాసునిగా, మిత్రునిగా, తండ్రిగా, తల్లిగా లేదా ప్రేయస్గా నెలకొనును. ఆ ప్రకారము నిరంతరము భావన సల్పిడి కారణమున అతని దేహము మనస్ఫూర్తిగా ఆధ్యాత్మికమై భౌతిక దేహావసరములన్నీ పూర్తిగా నశించను. అగ్ని అందించబడిన ఇనుము క్రమముగా వేడెక్కి కాలి ఎర్రగానే అగ్ని వల్లే అగును. అదే రీతిగా భక్తుడు నిరంతరము భక్తి యోగం నెలకొని అదే భక్తియుత చిత్తముతో భగవంతుని తలచినప్పుడు దేహము ఆధ్యాత్మికము కాగా భౌతిక కర్మలన్నీ సమాప్తం చెందినవాడగును. కృష్ణ భక్తి భావన యందు పురోగతి మిగిల శక్తివంతమై ఉన్నది. కనుక అట్టి భక్తుడు ప్రస్తుత జన్మలోనే భగవత్ చరణారవిందంలో ఆశ్రయింపబడెను. భక్తుని యొక్క అట్టి దివ్య పారవస్య స్థితిని శ్రీ చైతన్య మహాప్రభుల వారు పూర్తిగా ప్రదర్శించి ఉండిరి. ఈ సందర్భమున శ్రేయ మధ్వాచార్యులు పలికి ఉండిరి, తద్భావ భావ తద్యదా స్వరూపం భక్తి కేచిత్ భక్త వినిత్రయాంతి గాయంతి చ యదేప్సితం కేచిత్ తూష్ణిం జపన్యైవేవ కేచిత్ శోభాయ కారిణః. భక్తియోగ పరవశ స్థితిని శ్రీ చైతన్య మహాప్రభు పూర్తిగా ప్రదర్శించిరి. ఒకప్పుడు నిత్యం చేయుచు, ఒకప్పుడు రోధించుచు, మరొకప్పుడు గానం చేయుచు, ఇంకొకప్పుడు మౌనం దాల్చి ఉండి, మరొకప్పుడు కృష్ణనామ జపం చేయుచు ఆయన పారవశ్యతను చూపిరి. అది ఆధ్యాత్మిక పూర్ణస్థితి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాము. హరే కృష్ణ, ధన్యవాదం. మనం ఎప్పుడైతే ఈ విధంగా భక్తులు పురోగమిస్తామో మనకి ఇంకా వేరే కోరికలు అనేటువంటివి ఉండవు. అన్యాభిలాషిత శూన్యం. సో అప్పుడు మనకి మొత్తం భగవంతులే. సో అన్ని కోరికలు శూన్యమైపోతాయి, మొత్తం భగవంతుడు మాత్రమే కనిపిస్తాడు మనకి. భగవంతుడిలోనే ఐక్యం అయిపోయినట్లు అనిపిస్తుంది. ఎలా అంటే, ఏ విధంగా అయితే అగ్నిలో ఉంచినటువంటి ఇనుము అగ్ని యొక్క గుణాలను ఎలా పొందుతుందో, ఇనుము మామూలుగా అయితే కాలదు కానీ అగ్నిలో పెట్టి తీస్తే ఇనుముకు కూడా అగ్ని యొక్క గుణం వచ్చేస్తుంది, ఆ తర్వాత ఇనుమును ముట్టుకుంటే కాలుతుంది. అలా మనం కూడా పూర్తిగా భక్తిలో ఉండిపోతే, పూర్తిగా అబ్జార్బ్ అయిపోతే, ఎప్పుడైతే కృష్ణ చింతనలోనే ఉండిపోతామో అప్పుడు మనలో ఉన్నటువంటి భౌతిక కల్మషాలన్నీ పోయి కృష్ణుడిలో ఉన్నటువంటి గుణాలు, కృష్ణుడిలో ఉన్నటువంటి లక్షణాలన్నీ మనలోకి వచ్చేస్తాయి. ఏ విధంగా ఒక ఇనుము నిప్పుగా మారుతుందో ఆ విధంగా. సో మనం కూడా భక్తులం అయిపోయినప్పుడు కృష్ణుడికి ఉన్నటువంటి ప్రతి లక్షణం కూడా మనలో వచ్చేస్తుంది, ఆధ్యాత్మికం అయిపోతాం మనం అప్పుడు. అంతేకాని మనమే కృష్ణుడు అయిపోము,
మనకి కృష్ణుడికి ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ కూడా మనము పొందుతాం. అదేవిధంగా చైతన్య మహాప్రభు గురించి ఇక్కడ ఉదాహరణ చెప్తున్నారు. చైతన్య మహాప్రభు అలాంటి భక్తిని ప్రదర్శించారు. ఆయన అన్ని రకాల వికారాలు, ఆయన పారవస్య స్థితిని ప్రదర్శించారు, అంటే అష్టసాత్విక వికారాలను ప్రదర్శించారు. అలాంటి ఒక స్థితిని చేరుకోవడం అనేటువంటిది ఆధ్యాత్మిక పూర్ణత్వ స్థితి అని చెప్తున్నారు. నెక్స్ట్ 37 గౌరీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అదోక్షజాలంభమిహాశుభాత్మనః అదోక్షజాలంభమిహ శుభాత్మనః శరీరిణః సంశ్రుతి చక్రశాతనం శరీరిణి సంస్కృతి చక్రశాతనం తద్బ్రహ్మ నిర్వాణ సుఖం విదుర్భదా తద్బ్రహ్మ నిర్వాణ సుఖం విదుర్భదా తథో తతో భజద్వం హృదయే హృదీశ్వరం తతో భజద్వం హృదయే హృదీశ్వరం. హరే కృష్ణ భూజి, దండవత్ ప్రణామం. నిజమైన జీవిత సమస్య జన్మ మృత్యు పరంపరయే. అది నిరంతరము పైకి కిందకి తిరుగాడు చక్రము వంటిది. కానీ భగవంతుని ఆశ్రయించినంతనే ఈ చక్రము నిలిచిపోగలదు. అనగా నిరంతర భక్తి యోగము వలన కలిగిన దివ్యానంద భూతిచే మనుజుడు సంసార బంధ విముక్తుడగును. పండితులు అందరూ ఈ విషయము నెరిగి ఉన్నారు. కనుక ఓ మిత్రులారా, దానవ పుత్రులారా, హృదయస్థ పరమాత్మని ధ్యానమును అర్చనమును శీఘ్రమే ఆరంభింపుడు. ఓకే, సో మనం అందరం ఎలిసి ఎంతమంది రంగులు రాటం ఎక్కారండి? రంగులు రాటం ఎవరైనా ఎక్కారా? మతజీ, గౌరీ మతజీ, మీరు ఎక్కారా రంగులు రాటం? ఎక్కలేదు ప్రభుజీ, నాకు చిన్నదైనా పెద్దదైనా పర్లేదు మాతాజీ, ఎక్కారు కదా. ఏమవుతుంది ఎక్కితే? కొలంబస్ కూడా ఎక్కాం, కళ్ళు తిరుగుతాయి కూర్చున్నప్పుడు బాగుంటుంది. రంగులు రాటం కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఎక్కుతాం కదా, మనం కింద నుంచి పైకి వెళ్తాం, మనం పైన పైన విడిపోతామా? లోయలో పడినట్టు ఉంటుంది. పైకి వెళ్ళినా కానీ అంత సుఖంగా ఏముండదు. అక్కడి నుంచి మళ్ళీ కిందికి వస్తాం. కిందికి వచ్చిన తర్వాత కింద ఏమైనా ఉంటామా? మళ్ళీ కింద నుంచి పైకి వెళ్తాం, కిందికి వస్తాం, పైకి వెళ్తాం, కిందికి వెళ్తాం, పైకి వెళ్తాం. ఇదే పని చేస్తూ ఉంటుంది రంగులు రాటం. ఓకే, ఒకవేళ మనం గనక భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించకపోతే మనం కూడా కింది నుంచి పైకి, పైనుంచి కిందికి, కింది నుంచి పైకి, పైనుంచి కిందికి. మనం పుణ్యాలు చేయడం, దేవతాలోకాలకి వెళ్ళడం, మళ్ళీ అక్కడి నుంచి పడిపోవడం, మళ్ళీ భౌతిక లోకంలోకి, భూమి మీదకి రావడం, మళ్ళీ భూమి మీద నుంచి మళ్ళీ పుణ్యాలు చేయడం, పై లోకానికి వెళ్ళడం, మళ్ళీ పాపాలు చేయడం, మళ్ళీ కింది లోకాలకు రావడం. ఈ విధంగా రంగుల రాట్నంలో కనుక ఏ విధంగా అయితే తిరుగుతామో అలా తిరుగుతూ ఉంటాం మనం. ఒక్కొక్క శరీరాన్ని వదిలేసి ఈ శరీరాన్ని వదిలేసి ఈ శరీరం కంటే ఉత్తమ శరీరాన్ని పొందడం, ఆ శరీరాన్ని వదిలేసి ఆ శరీరం కంటే ఉత్తమ శరీరాన్ని పొందడం, ఆ శరీరాన్ని వదిలేసి ఆ శరీరం కంటే ఉత్తమ శరీరాన్ని పొందడం. ఒక్కొక్కప్పుడు ఏమవుతుంది అంటే, ఆ శరీరాన్ని వదిలేసినప్పుడు అంతకంటే ఉత్తమమైనటువంటి కర్మలు కనుక చేయకపోతే ఆ ఉత్తమమైనటువంటి శరీరం వదిలే వదిలి నరకలోకాలకి వెళ్ళిపోతాం, పతనం చెందుతాం. అంటే ఏదో ఒక శరీరం మార్చి ఏదో ఒక జీవితాన్ని అనుభవిస్తూనే ఉంటాం, కష్టాలు పడుతూనే ఉంటాం, సుఖాలు పడుతూనే ఉంటాం. అంటే జన్మ మృత్యు జరా వ్యాధి, జన్మ మృత్యు జరా వ్యాధి, ఈ సైకిల్ అనేటువంటిది రంగులు రాటం తిరిగినట్టు తిరుగుతూనే ఉంటాం మనం. ఓకే, అలా ఆపాలి, దాన్ని ఆపాలి అంటే భక్తిలో ప్రేమస్థాయికి వెళ్ళండి, భక్తిలో భావస్థాయికి వెళ్ళండి, భగవంతుడి యొక్క పాద పద్మాల శరణు వేయండి, అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అని చెప్తుంది. భాష్యము, పరతత్వం యొక్క నిరాకార లక్షణమైన బ్రహ్మమునందు లీనమగుట ద్వారానే జీవుడు పరిపూర్ణ సుఖమును బడియునని సాధారణముగా భావింపబడును. బ్రహ్మ నిర్వాణము అను పదము పరతత్వంతో జతకూడుటను సూచించును. ఆ పరతత్వము బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి సబ్జతే అనుచు మూడు లక్షణములలో అనుభూతమగును. బ్రహ్మజ్యోతి అన్నది భగవంతుని తేజము కనుక ఆ నిరాకార బ్రహ్మమునందు లీనమగుట ద్వారా జీవుడు బ్రహ్మ సుఖమును అనగా బ్రహ్మానందమును బడియగలడు. యస్య ప్రభా ప్రభావతో జగదండ కోటి
శ్రీకృష్ణుని దివ్య దేహ కాంతియే నిరాకార బ్రహ్మము యస్య ప్రభ. కనుక బ్రహ్మమునందు లీనమగుట ద్వారా జీవుడు పొందడి దివ్యానందము కృష్ణుడితో సంపర్కము వలననే కరుగుచున్నది. అనగా కృష్ణుడితోటి సంపర్కమే పరిపూర్ణముగు బ్రహ్మ సుఖము. మనస్సు నిరాకార బ్రహ్మమునందు నెలకొనినప్పుడు మనుజుడు ప్రసన్నుడు కావచ్చును, కాని దానితో ఆగక భగవత్ సేవ యందు పురోగమించవలేను. ఏలయనగా బ్రహ్మ భావనలోనే ఎల్లప్పుడూ నిలిచిపోవుట సాధ్యపడకపోవచ్చును, అది నిత్యమైనది కాదు. ఆరుహ్య కృచ్రేణ పరంపద ప్రతః పతంత్యోతో దా దోనాదృత యుష్ముదంగ్రయః అని చెప్పబడినది. నిరాకారుడు నిరాకార బ్రహ్మతత్వమును తత్వమున లీనమైనప్పటికీ అదోక్షనితో లేదా వాసుదేవునితో పరిచయము లేని కారణమున పతనము చెందడి అవకాశమున్నది. బ్రహ్మ సుఖము భౌతిక సుఖమును భౌతిక సౌఖ్యమును నివారించుననుట నిస్సందేహమే. అయినను మనుజుడు నిరాకార బ్రహ్మము నుండి పరమాత్మ తత్వమునకు పురోగమించి చివరకు దాసునిగా మిత్రునిగా తల్లిదండ్రులుగా లేదా ప్రేయసిగా భగవతత్వమును చేరినంతటా అతని సుఖము సర్వవ్యాప్తమగును. అంతటా చంద్రదర్శనము వలన కలిగెడు సహజ సుఖము వలె జీవుడు అప్రయత్నముగా దివ్యానందమును బడియను. చంద్రదర్శనము చే ఎవడైనను సహజ సుఖమును బడియను, కాని భగవద్ దర్శనము చే జీవుడు దివ్యానందము కోటి రెట్లు అధికమగును. భగవంతునితో సన్నిహిత సంబంధము కలిగినంతని మనుజుడు తప్పక కల్మష దూరుడగును. యా నిర్వర్తి సంస్థను భృతాం భౌతిక సౌఖ్యమ సమాప్తియే నివృత్తి లేదా నిర్వాణం అనబడును. దీనిని గూర్చి రూపగోస్వామి భక్తి రసామృత సింధువు 1.1.38 నందు ఇట్లు పలికిరి. బ్రహ్మానందో భవే దేశ చేత్పరార్థ గుణీకృత నైతి భక్త సుమోంభోదే పరమాణు తులామపి. బ్రహ్మానందమును అనగా బ్రహ్మ సాయుధ్యం వల్ల కలిగే ఆనందము కోటి రెట్లు గుణించినను భక్తి రసామృత సింధువు నందలి కణికతోనూ పోలదు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఈ విధముగా దివ్యస్థితి యందు ప్రతిష్ఠితుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభవమును పొంది ఆనందపూర్ణుడగును. దేని కొరకు శోచింపక దేనిని ఆశింపక అట్టి వాడు సర్వజీవులేడ సమత్వ భావమును కలిగి ఉండును. అటువంటి స్థితి ఎందే అతడు నా శుద్ధ భక్తియుత సేవను పొందుచున్నాడు. భగవద్గీత 18:54 మనుజుడు బ్రహ్మ నిర్వాణ స్థితి నుండి పురోగించినప్పుడు భక్తి యోగమును ప్రవేశించును. మద్భక్తిం లభతే పరాం. మనస్సుకు భౌతిక కల్పనకు పరమైనట్టి పరతత్వమునందే మనస్సును సదా నెలకొల్పుటకు అదోక్ష జాలంభం అను పదము సూచించును. అదే సవై మనః కృష్ణ పదార విందయో విందయో అనునది శ్రీ విగ్రహారాధం వలన కలిగడి ఫలితమే అది. నిరంతరము భగవత్ సేవలో నెలకొని నిరంతరము భగవత్ శరణారవిందములను తలచుట ద్వారా మనుజుడు సమస్త భౌతిక కల్మషముల నుండి పూర్తిగా బయటపడగలడు. కనుక పరతత్వంతో సంపర్కము ఏర్పడినప్పుడు భౌతికేంద్రియ భోగము పూర్తిగా నశించునని బ్రహ్మ నిర్వాణ సుఖం అను పదం సూచించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇక్కడ ప్రహ్లాదుడు ఏం బోధిస్తున్నాడు అని అంటే, ఓకే, మనము భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించాలి. అలా ఆశ్రయించకపోతే మనము జన్మ మృత్యువు అనేటువంటి దాన్ని మనము బ్రేక్ చేయలేము. ఛేదించి మనము ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళం. బ్రహ్మ నిర్యాణం పొందడం అనేటువంటిది సాధ్యం కాదు. అయితే దానికోసం మనం చేయాల్సినటువంటి సాధన ఏమిటి, దానికోసం మనం పాటించాల్సినటువంటి విధులు విధి విధానాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. మనం ఏం చెప్తున్నారంటే, వెంటనే మనము అర్చనము స్టార్ట్ చేయాలి. శ్రీ విగ్రహారాధన అనేటువంటిది స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం శ్రీ విగ్రహారాధన చేస్తామో అప్పుడు మనకి భగవంతుని మీద ప్రేమ వస్తుంది, భగవంతుని ధ్యానం చేస్తాం. శ్రీ యాక్చువల్గా అర్చా విగ్రహ ఆరాధన అంటేనే భగవంతుని ధ్యానంలో ఒక భాగం. మీరు కనుక భగవంతుణ్ణి కూర్చొని ధ్యానం చేయగలిగితే, భగవంతుని యొక్క నామ జపంతో మీరు భగవంతుని ఫీల్ అవ్వగలిగితే, భగవంతుని ధ్యానం చేయగలిగితే అర్చా విగ్రహ ఆరాధన కంటే ఎక్కువే. అలా చేయలేనప్పుడు మనం అర్చా విగ్రహ ఆరాధన ద్వారా భగవంతుని ధ్యానం అనేటువంటి చేయాలి. ఏం జరుగుతుంది, మనం చేస్తున్నప్పుడు అర్చా విగ్రహ ఆరాధన చేస్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, మనము మన కళ్ళతోటి భగవంతుణ్ణి అణు అణువు ప్రతి అంగము చూస్తున్నాం. మనం
అలా చూడడం వలన మనకి భగవంతుడి యొక్క ధ్యానము అనేటువంటిది జరుగుతుంది, స్మరణం అనేటువంటిది జరుగుతుంది, మననం అనేటువంటిది జరుగుతుంది. ఇలా జరగడం వలన మనకి భగవంతుడి మీద ప్రేమ, భగవంతుడి మీద భక్తి అనేటువంటిది పెరుగుతాయి. ఇది పెరగడం కోసమే మనం అర్చా విగ్రహ ఆరాధన అనేటువంటిది చేయాలి. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, బ్రహ్మ నిర్యాణ స్థితి వరకు వెళ్ళడము అని అంటే దాని అర్థము నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం కాదు అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదులు వారు. బ్రహ్మ నిర్యాణ స్థితిని పొందడము అని అంటే యాక్చువల్గా మాయావాదులు లేకపోతే నిరాకారవాదులు వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, నేను నిరాకారంలో లీనమైపోతే నాకు అత్యున్నతమైనటువంటి గమ్యాన్ని నేను పొందినట్లు, ఆ తర్వాత ఇక నేను పొందడానికి ఇంకేమీ లేదు, అదే అల్టిమేట్, అంతకు మించింది ఇంకేమీ లేదు అని చెప్పేసి నిరాకారవాదులు అనుకుంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు నిరాకారవాదంతో మీరు భగవంతుడిని ఆరాధించి మీరు ఒకవేళ నిరాకార బ్రహ్మంలో లీనమైపోయినా కానీ ఆ నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం వల్ల మీకు కలిగేటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందం మీకు ఎందుకు వస్తుంది అని అంటే, ఆ నిరాకార బ్రహ్మము భగవంతుడితో కూడి ఉంది కాబట్టి, భగవంతుడి యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి వెలుగు కాబట్టి ఆ వెలుగులో మీరు లీనమైపోయినప్పుడు అందులో వచ్చేటువంటి ఆనందం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంతే తప్ప ఆ నిరాకార బ్రహ్మానికి భగవంతుడికి ఒకవేళ సంబంధం లేకపోతే, భగవంతుడి శరీరం నుంచి వచ్చినటువంటి వెలుగు కాకపోతే అది ఆ నిరాకార ఆ బ్రహ్మంలో కనుక లీనమైపోతే అందులో కూడా ఆనందం ఉండదు అని చెప్తున్నారు. అయితే ఒకవేళ నిరాకారవాదులు రెండు రకాలుగా ఉంటారు, ఒకటి భగవంతుడి యొక్క రూపమే లేదు అని చెప్పేటువంటి వాళ్ళు, ఓన్లీ నిరాకార బ్రహ్మమే భగవానుడు అని చెప్పేటువంటి వాళ్ళు. రెండవ రకం వాళ్ళు, భగవంతుడికి రూపం ఉండొచ్చు, రూపం ఉంది కానీ మాకు రూపం మీద ఆకర్షణ లేదు, మాకు నిరాకార బ్రహ్మం మీద ఆకర్షణ ఉంది అని చెప్పేటువంటి వాళ్ళు రెండవ రకం వాళ్ళు. ఈ రెండవ రకం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే నిరాకార బ్రహ్మాన్ని చేరుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడి యొక్క రూపానికి వాళ్ళు ఏమీ ఎలాంటి అపరాధము చేయట్లేదు. వాళ్ళు చేస్తుందల్లా ఏంటంటే మాకు ఆకర్షణ ఉంది అని అంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం మీద ఆకర్షణ ఉండొచ్చు, భగవంతుడికి సంబంధించినటువంటి దేని మీద ఆకర్షణ ఉన్నా కానీ భక్తే, భగవంతుడి చేతిలో ఉన్నటువంటి పిల్లల గోవు మీద ఆకర్షణ ఉన్న భక్తే, భగవంతుని నెత్తి మీద ఉన్నటువంటి నెమలీక మీద ఆకర్షణ ఉన్న భక్తే, భగవంతుడి యొక్క పంచ మీద ఆకర్షణ ఉన్న భక్తే, భగవంతుడి యొక్క ప్రతిబింబం మీద ఆకర్షణ ఉన్నా కానీ భక్తే, భగవంతుడికి సంబంధించినటువంటి ఏ వస్తువు మీద ఆకర్షణ ఉన్నా కానీ భక్తే అయినప్పుడు, భగవంతుడికి సంబంధించినటువంటి నిరాకార బ్రహ్మం మీద ఆకర్షణ ఉంటే మాత్రం భక్తి ఎందుకు కాదు, భక్తే. కాకపోతే ఆ భక్తి పరిపూర్ణమైనటువంటి భక్తి కాదు. ఎందుకు అంటే దానికి మించినటువంటి ఆనందం ఇంకా ఉంది. ఎందుకంటే నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళిపోతే శాశ్వతమైనటువంటి ముక్తి అని అనుకునేటువంటి వాళ్ళకి తెలియాల్సింది ఏమిటి అని అంటే, నిరాకార బ్రహ్మంలో లీనమైపోయినా కానీ ఆ ముక్తి శాశ్వతమైనటువంటి ముక్తి కాదు, ఏదో ఒక రోజు పతనం చెంది మళ్ళీ మనము ఈ లోకానికే వస్తాము, పూర్తి ముక్తి కాదు, శాశ్వతమైనటువంటి ముక్తి కాదు. చూడండి, మనము పురాణాలు చదువుతాము, అనేక రకాల భగవంతుడి యొక్క లీలల్ని చదువుతాము, భగవంతుడి యొక్క అవతారాలు, ఇన్ని అవతారాలు తీసుకున్నప్పుడు ఎన్నో రాక్షసుల్ని చంపేశారు భగవంతుడు. మరి ఈ రాక్షసులందరూ ఎక్కడికి చేరారు, నిరాకార బ్రహ్మంలోకి చేరారు. అంటే ఒక అసురుడే నిరాకార బ్రహ్మంలోకి చేరుతున్నప్పుడు ఏంటి మనం గొప్పగా సాధించింది, ఒక అసురుడు పొందినటువంటి గతిని మనం పొందుతాం, పొంది మనం గొప్ప ఉన్నతిని సాధించాము అని మనం అనుకోవడం, నిరాకార బ్రహ్మంలో లీనమవడమే లక్ష్యంగా పెట్టుకుని చేసేటువంటి భక్తి సాధన వల్ల మనం పొందుతున్నటువంటి గమ్యం ఏమిటి, ఒక అసురుడు పొందినటువంటి గమ్యం. ఎందుకంటే మనం చూడండి, చాలా మంది హిరణ్యకశిపుని చంపారు, ఎక్కడికి వెళ్ళారు, నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళారు. ఆ తర్వాత హిరణ్యాక్షుని చంపారు, ఎక్కడికి వెళ్ళారు, నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళారు. శిశుపాలుని చంపారు, ఎక్కడికి వెళ్ళారు, నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళిపోయారు. అంటే ఈ విధంగా అనేక రకాలుగా చాలా మంది, అంటే ఇప్పుడు రావణాసురుడిని చంపారు, ఎక్కడికి వెళ్ళారు, నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళారు. కుంభకర్ణుని చంపారు, నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళారు. మరి నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదా, తిరిగి వచ్చారు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఆరుగురు ఉదాహరణలు తీసుకుంటే, వాళ్ళందరూ నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళారు ఒక జన్మలో, తిరిగి మళ్ళీ పుట్టారు అసురులుగా, మళ్ళీ చంపబడ్డారు, మళ్ళీ నిరాకార బ్రహ్మంలోకి పోయారు, మళ్ళీ పుట్టారు, మళ్ళీ చంపబడ్డారు, మళ్ళీ అప్పుడు భక్తులుగా మారి, అంటే వాళ్ళకి అక్కడ శాపం ఉంది కాబట్టి మూడు జన్మలే అన్నారు కాబట్టి మూడో జన్మ తర్వాత వాళ్ళు వైకుంఠానికి వెళ్ళారు. అంటే నిరాకార బ్రహ్మాన్ని దాటి వెళ్ళారు, నిరాకార బ్రహ్మాన్ని దాటి వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఇక మళ్ళీ తిరిగి రాలేదు, ఇక తిరిగి రావాల్సిన అవసరం లేదు. అదే ఒకవేళ మనకు శాపగ్రస్తులమై అసురులుగా మారకపోతే, మనకి స్వతహాగా మనకే అసురుల యొక్క స్వభావం ఉండి ఉన్నట్లయితే, అంటే నిరాకార బ్రహ్మాన్ని పూజించేటువంటి వాడు అసురుడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థం కావాలి. ఎందుకంటే
అసుడు పొందేటువంటి దుర్మ్యాన్ని ఆ నిరాకార బ్రహ్మాన్ని పూజించేవాడు కూడా పొందుతున్నాడు. కాబట్టి మనకి ఏదో ఆనందం వస్తుంది, ఏదో ఆనందం వస్తుంది అనుకుని నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళిపోతే అక్కడ ఎవరు ఉంటారు? భగవంతుడితో చంపబడ్డ అసురులు ఉంటారు. అలాంటి అసురుల యొక్క సాంగత్యం కోసం మనం నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళాలి. కాబట్టి నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళడము అనేటువంటిది నిజమైనటువంటి ముక్తి కాదు, పరిపూర్ణమైనటువంటి ఆనందం కాదు. భగవంతుడి ధామానికి వెళ్ళాలి, నిరాకార బ్రహ్మాన్ని దాటుకొని పోవాలి, అప్పుడు అది నిజమైనటువంటి ముక్తి. భగవంతుడి యొక్క సాకార రూపాన్ని పూజిస్తే తప్ప అది అది జరగదు. అందుకని ఇక్కడ చెప్తున్నారు అర్చా విగ్రహ ఆరాధన, భగవంతుడి యొక్క సాకార రూపానికి చేస్తున్నటువంటి పూజ అది. అలాంటి పూజ చేసినప్పుడు మనము భక్తిలో పురోగమిస్తాము, ప్రేమ స్థాయికి వెళ్తాము, బ్రహ్మానందాన్ని పొందుతాము. మనకి భక్తి రసామృత చందు మనం చదివితే మనకి బ్రహ్మ సాయుధ్యం వలన కలిగేటువంటి ఆనందం గురించి అక్కడ మాట్లాడతారు. ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా బ్రహ్మ సాయుధ్యం అంటే నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం. ఇలాంటి బ్రహ్మ సాయుధ్యం వల్ల కలిగినటువంటి ఆనందం కంటే కోటి రెట్లు ఆనందం ఎక్కువగా ఉంటుంది భగవంతుడికి సాకార రూపానికి అర్చన చేసి భగవంతుడి యొక్క లోకానికి, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళి వైకుంఠ లోకాలకి వెళ్ళిపోయి అక్కడ భగవంతుడికి పార్షదులుగానో, భగవంతుడికి సేవకులుగానో, భగవంతుడి ధామంలో ఉండే విధంగానో మనకు గనక కలిగేటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో ఆ ఆనందము సాయుధ్య ముక్తి కంటే కూడా కోటి రెట్లు అధికము. ఓకే, నెక్స్ట్ సంధ్యారాణి మాతాజీ. హరే కృష్ణ. కోతి ప్రయాసో అసుర బాలకా హరే, కోతి ప్రయాసో అసుర బాలకా హరే, రూపాసనే స్వే హృది చిద్రవత్సతః, రూపాసనే స్వే హృది చిద్రవత్సతః, స్వస్యాత్మనః సఖ్యో రసేష రసేష దేహినాం, స్వస్యాత్మనః సఖ్య రసేష దేహినాం, సామాన్యతః కిం విషయోపపాదనై, సామాన్యతః కిం విషయోపపాదనైః. అసుర బాలకులారా, పరమాత్మని రూపమును దేవదేవుడు సకల జీవ హృదయములలో సదా విరాజమాండై ఉండును. నిజమునకు అతనే ఎల్లరకు శ్రేయోభిలాషి మిత్రుడు, అతన్ని అర్చించుటలో ఎటువంటి కష్టము లేదు. అయినచో జనులెందుకు అతని భక్తిలో నిలవరాదు? ఇంద్రియ భోగార్థము కృత్రిమమైన వస్తు సామాగ్రిని అనవసరముగా ఏర్పాటు చేసుకుంటుంది, వారెందులకు మగ్నులు కావలను. భాష్యము చాలా ఈజీ ప్రాసెస్ భక్తి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు చెప్పిందంతా ఏదైతే స్టేజ్లు ఉన్నాయో భక్తిలో, వివిధ దశల్లో ప్రేమ స్థాయికి వెళ్ళడము, ఇదంతా కూడా చాలా ఈజీ. ఎందుకంటే భగవంతుడికి అర్చన చేయడానికి నువ్వు ఎక్కడికో వెళ్ళవసరం లేదు, ఏదో చేయని అవసరం లేదు, ఎంతో శ్రమ పడాల్సిన అవసరం లేదు. మన హృదయంలోనే ఉన్నాడు భగవంతుడు పరమాత్మ రూపంలో. కాబట్టి అలాంటి పరమాత్మ మన దగ్గర మనలోనే ఉన్నటువంటి పరమాత్మని ధ్యానించడం కూడా భక్తే. కాబట్టి మనం అలాంటి మనకి మిత్రుడిలా, మనకి శ్రేయోభిలాషిలా, మనతో ఉండి మనకి దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరమాత్మని మనం తెలుసుకోలేకపోతున్నాము. అలాంటి పరమాత్మకి గనక మనం అర్చన చేయగలిగితే అది ఇప్పుడు చెప్పుకున్నటువంటి కోటి రెట్ల లాభాన్ని తీసుకురాగలుగుతుంది. కానీ మనము అలా చేయట్లేదు, ఇంద్రియ భోగం చేస్తున్నాం. పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విషయం కూడా మనము రియలైజ్ అవ్వట్లేదు, పరమాత్మ దిశానిర్దేశం చేస్తున్నాడు అనేటువంటి విషయం కూడా మనము రియలైజ్ అవ్వట్లేదు. మనము భౌతికంగానే భౌతికమైనటువంటి వసతులను ఏర్పాటు చేసుకోవటంలోనే మన సమయం మొత్తం కూడా వృధా చేస్తున్నాము అని చెప్తున్నా. చదువు భాష్యము. భగవానుడు సర్వశ్రేష్ఠుడు కనుక అతనికి సమానుడు గాని అధికుడు గాని ఉండడు. అయినను భక్తునికి అతడు సులభంగా లభించువాడే అయి ఉన్నాడు. ఆకాశము సువిశాలమై అయినను ఎల్లరకు అనగా మానవులకే గాక జంతువులకు కూడా అందుబాటులో ఉన్నందున భగవంతుని పోలిగా ఆకాశంతో చేయబడినది. భగవంతుడు పరమాత్మ రూపమున ఉత్తమ శ్రేయాభిలాషకును మిత్రునిగాను నిలిచి ఉన్నాడు. సైజౌ సఖయౌ అని వేదములందు ద్రోపడబడినట్లు పరమాత్మ రూపమును దేవదేవుడు జీవునితో పాటు హృదయమున విరాజమాండై ఉన్నాడు. భగవంతుడు జీవుని ఎడంత స్నేహభాష భావమును కలిగి ఉన్నాడనగా ఎటువంటి కష్టము లేకుండా తనతో సంపర్కమును బడయుటకు అతడి హృదయమందే నిలిచి ఉన్నాడు. కేవలము భక్తి యోగము శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం ద్వారా మనుజుడు అట్టి సంపర్కమును బడయగలడు, అనగా
కృష్ణకీర్తనమును వినినంతనే జీవుడు భగవంతుని సాన్నిధ్యమునకు వచ్చును. ఈ ప్రకారమున భక్తుడు భక్త్యంశములలో ఏ ఒక్కదాని చేతనను లేదా అన్నింటి చేతనైనను శీఘ్రముగా భగవంతుని దరిచేరును. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం కనుక భగవంతుని సన్నిధికి వచ్చుటలో ఎటువంటి కష్టము లేదు. కోతి ప్రయాస పైగా నరకమున కేగుటకు మిగుల ప్రయాస పడవలసి వచ్చును. అక్రమ సంబంధము, మాంసభక్షము, జూదము, మత్తు పదార్థ స్వీకారము ద్వారా నరకమునకు పోదలిచిన వాడు అనేకమైన విషయములను ఏర్పాటు చేసుకోవలసి వచ్చును. అక్రమ సంబంధమునకై అతడు వేసేలకు డబ్బు ఇవ్వవలసి ఉండును. మాంసభక్షణకై అనేక కబేళాలను ఏర్పాటు చేయవలసి ఉండును. జూదమునకు జూదగృహములను మరియు మత్తు పదార్థములకై సారా బట్టలు వంటి వాడిని ఏర్పాటు చేయవలను. అనగా మనుషుడు నరకమునకు వెడలవలతో గొప్ప ప్రయాస పడవలసి ఉండును. కానీ అతడు భగవద్ధామునకు వెడలవలనంచో ప్రయాసగే లేదు. దాని కొరకు అతడు ఎచ్చటినైను ఏ పరిస్థితినైనాను ఒంటరిగా కూర్చుండి పరమార్థ జ్ఞానంను భగవంతుని గురించిన శ్రవణ కీర్తనము చేసిన చాలును. అనగా భగవంతుని దరిచేరటకు ఎటువంటి కష్టము లేదు. అదాంత గోపీరి శతాం సమ్మిశ్రం ఇంద్రియ నిగ్రహం లేని కారణంనే మనుషుడు నరకమును కేకుటకు గొప్ప ప్రయాస పడవలసి వచ్చును. కానీ అతడు వివేకవంతుడంచో భగవద్ అనుగ్రహమును అతి సులభంగా పడేయగలడు. ఏలయనగా ఆ దేవదేవుడు అతనితోనే సదా నిలిచి ఉన్నాడు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం అనేది సులభ విధానం చే శ్రీకృష్ణ భగవానుడు ప్రసన్నుడు కాగలడు. దీని గురించి ఆ దేవదేవుడు భగవద్గీత 9.26 అని ఇట్టు పలికెను. పత్రం, పుష్పం, ఫలం, తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్ూపహృత మస్నామి ప్రయతాత్మన. పత్రమునైనను, పుష్పమునైనను, ఫలమునైనను లేదా జలమునైనను ప్రేమతోనూ భక్తితోనూ ఎవరినైనా అర్పించినచో నేను స్వీకరింతును. అట్టి భగవంతుని మనుషుడు ఎచ్చటినైను ధ్యానించగలడు. కనుక భగవద్ధామ పదమును అనాయాసముగా స్వీకరింపుడని భక్త ప్రహ్లాడు తన మిత్రులకు అసుర బాలులకు ఉపదేశించను. ఈ శ్లోకంలో ప్రహ్లాదుడు మనకి ఏం చెప్తున్నారు అంటే భక్తి అనేటువంటిది చాలా సులభంగా చేయొచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎందుకు అంటే దాన్ని చేయడానికి మనం ఎక్కడికో వెళ్ళిన అవసరం లేదు, ఏదో చేయని అవసరం లేదు, మన హృదయస్థ పరమాత్మనే మనం ధ్యానం చేసినా కానీ భక్తి అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇప్పుడు ప్రభుపాదుల వారు మనకి ఇంకా కొంచెం డీటెయిల్ గా ఇస్తున్నారు. ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు, భక్తి చేస్తే భగవద్ధామానికి వెళ్తాం, భక్తి చేయకపోతే నరకానికి వెళ్తాం. నరకానికి వెళ్ళడానికి కష్టపడాలి కానీ భగవద్ధామానికి వెళ్ళడానికి కష్టపడని అవసరం లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే నరకానికి వెళ్ళాలంటే పాపపు పనులు చేయాలి, పాపపు పనులు చేయాలి అని అంటే కష్టపడాలి. అంత కష్టపడి నరకానికి వెళ్తారా, ఏ కష్టము లేకుండా భగవద్ధామానికి వెళ్తారా అనేటువంటిది మన నిర్ణయం. కాబట్టి ఇక్కడ ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు అంటే మనము భక్తి చేయాలి అని అంటే ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళిపోయి హృదయస్థ పరమాత్మని ధ్యానం చేయండి, అది కూడా భక్తే. ఎందుకంటే హృదయస్థ పరమాత్మ అంటే చతుర్భుజ నారాయణ రూపం, అదేమి నిరాకారం కాదు. ఎప్పుడైతే అందుకనే యోగులు కూడా చూడండి వాళ్ళు అష్టాంగ యోగాన్ని పరమాత్మ రూపం మీద ధ్యానం చేస్తారు. అంటే మనకి ఇంతకుముందు మనం నిరాకార బ్రహ్మం గురించి చెప్పుకున్నాం, ఇక్కడ హృదయస్థ పరమాత్మ గురించి మాట్లాడు. అంటే నిరాకార బ్రహ్మానికి చేసేటువంటి భక్తి కంటే గొప్ప భక్తి హృదయస్థ పరమాత్మకి చేసేటువంటి భక్తి. నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం కోసం చేసేటువంటి సాధన కంటే భగవద్ధామానికి వెళ్ళడం కోసం పరమాత్మ ధ్యానం చేయడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి ప్రాసెస్. సో అది మనకి ఇక్కడ మనకి తెలియజేస్తుంది. అంటే భగవంతుడికి సంబంధించిందే నిరాకార బ్రహ్మమైన, భగవంతుడి యొక్క శక్తే నిరాకార బ్రహ్మమైన, భగవంతుడి యొక్క శక్తి పరమాత్మ అయినా, కానీ నిరాకార బ్రహ్మాన్ని కొలిచినటువంటి వ్యక్తి యొక్క గమ్యం వేరు, పరమాత్మను కొలిచినటువంటి భక్తుడి యొక్క గమ్యం వేరు. అదే పరమాత్మను కాకుండా స్వయంగా శ్రీకృష్ణ భగవాను కొలిసినటువంటి భక్తుడి యొక్క గమ్యం వేరుగా ఉంటుంది. కాబట్టి ఇందాక నిరాకార బ్రహ్మాన్ని కొలిసేటువంటి వాళ్ళని జ్ఞానయోగులు అంటారు, పరమాత్మను కొలిసేటువంటి వాళ్ళని జ్ఞానయోగులు అంటారు, సారీ ధ్యానయోగులు. ఇందా నిరాకార బ్రహ్మాన్ని కొలిసేటువంటి వాళ్ళని జ్ఞానయోగులు అంటారు, పరమాత్మకి భక్తి చేసేటువంటి వాళ్ళని ధ్యానయోగులు అంటారు. నెక్స్ట్ భగవంతుడికి భక్తి చేసే వాళ్ళని భక్తియోగులు భక్తుడు అంటారు. ఓకే,
సో శుద్ధభక్తుడు అనమాట. సో కాబట్టి వివిధ స్థాయిల్లో మనం భగవంతుడిని అనుభూతం చేసుకోవచ్చు. అది నిరాకార బ్రహ్మమే కావచ్చు, పరమాత్మే కావచ్చు, స్వయంగా భగవానుడే కావచ్చు, సాకార రూపంలో ఉన్నటువంటి భగవానుడు. కాకపోతే ఏది ఉత్తమమైనటువంటి స్థాయి అని అంటే స్వయంగా భగవంతుడు, శ్రీకృష్ణ భగవానుడు, శ్యామసుందర రూపం ఏదైతే ఉందో ఆ శ్యామసుందర రూపానికి చేసేటువంటి భక్తి ఏదైతే ఉంటుందో అది ఉత్తమమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి భక్తి. పరమాత్మ ధ్యానం చేసేవాడు కూడా పతనం చెందుతాడేమో, కానీ శ్యామసుందర రూపానికి ధ్యానం చేసేటువంటి వాడు పతనం ఎప్పటికీ చెందడు. ఉదాహరణలు ఉన్నాయి మనకి. విశ్వామిత్రుడు ఎంతో గొప్ప ధ్యానం చేశారు, కానీ మేనక రాగానే పతనం చెందారు. కానీ ఎప్పుడైతే ఆయన ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి మళ్ళీ కఠినంగా ఘోరంగా తపస్సు చేయాలి అని మళ్ళీ అనుకున్నారు. మళ్ళీ పరమాత్మ మీద ధ్యానం చేయడానికి కూర్చున్నారు. మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలు కూర్చున్నారు. ఆ తర్వాత ఇంకొక దేవకన్య వచ్చింది. వచ్చినప్పుడు ఇంతకు ముందు మేనకొచ్చి నా తపస్సును భంగం చేసింది, ఇప్పుడు నువ్వు వచ్చి నా తపస్సును భంగం చేస్తావా అని చెప్పేసి ఆమె మీద కోపాన్ని చూపించడం అనేది జరిగింది. అంటే ఒకప్పుడు కామాన్ని చూపించారు, ఇంకొకసారి కోపాన్ని చూపించారు, కానీ భక్తిలో పురోగమించలేదు. పరమాత్మ ధ్యానము అనేటువంటిది మనలో ఉన్నటువంటి కామాన్ని, మనలో ఉన్నటువంటి క్రోధాన్ని తగ్గించలేకపోయింది. విశ్వామిత్రుల్లో కామము పోలేదు, విశ్వామిత్రుల్లో క్రోధము పోలేదు, అందుకని పతనం చెందాడు. వీటన్నిటి వల్ల నాకు వచ్చేటువంటి లాభం లేదు, పరమాత్మ ధ్యానం వల్ల నాకు వచ్చేటువంటి లాభం లేదు అని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడు శ్రీరామచంద్రుడికి సేవ చేయటం మొదలుపెట్టాడు. శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు విశ్వామిత్రుడికి దగ్గరికి వచ్చారు. విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చినప్పుడు విశ్వామిత్రుడు వాళ్ళకి గురువుగా విలు విద్యలు నేర్పడానికి, మిగిలినటువంటి సమయం మొత్తం కూడా విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి సేవ చేశారు ఏదో ఒక రకంగా చేయడం వల్ల అప్పుడు ఆయనకి పరమశాంతి లభించింది. అప్పుడు ఆయనకి కోరుకున్నటువంటి గమ్యానికి చేరగలిగారు. అంటే ధ్యానయోగిగా ఉన్నప్పుడు సాధించలేనటువంటిది భక్తుడుగా మారిపోయి భగవంతుడికి ప్రత్యక్షమైనటువంటి సేవ చేసినప్పుడు సాధించగలిగారు. అంతే తప్ప విశ్వామిత్రుడు చాలా గొప్పవాడు, చాలా గొప్ప తపస్సు చేశాడు కాబట్టి గొప్పవాడు కాదు. రాముడికి లక్ష్మణుడికి సేవ చేశాడు కాబట్టి గొప్పవాడు. ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి ఒక సేవ అనేటువంటిది చాలా సులభంగా చేయవచ్చు. పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. సో మనం భక్తి అనేటువంటిది మన స్థాయి కొలది చేయొచ్చు. మనకి ఎంత వీలైతే అంత, ఎంత చేయగలిగితే అంత. కాబట్టి భగవంతుడికి పత్రమునైనా పుష్పమునైనా ఫలమునైనా అర్పించి కూడా ప్రేమతో భక్తితో కనుక అర్పిస్తే భగవంతుడు దాన్ని స్వీకరిస్తారు. దానివల్ల మనము భగవంతుడి మీద ప్రేమను పెంచుకోవచ్చు. ఓకే, ఆపుదాం మత చక్రకి. 38 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, 39 నుంచి. హరే కృష్ణ వాంఛాకల్పతరూపస్య కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో. హరే కృష్ణ.